కడప జిల్లా కాశీనయన మండలం బాలయపల్లి గ్రామం దళిత కుటుంబానికి చెందిన భాగ్యరాజు గుడిసెను ఎవరూ లేని సమయంలో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా గొర్రెల కాపరిగా చిన్న పూరి గుడిసె వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 2008 సంవత్సరంలో సర్వే నంబర్ 11/12/1 లో 5 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం డి పట్టా మంజూరు చేసిందన్నారు. అయినప్పటికీ కూడా ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని కొందరు వ్యక్తులు గతంలో నిర్మాణ పనులు చేపట్టడంతో వాటిని నిలిపివేశామని వారన్నారు. వ్యక్తిగతంగా కొందరు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మరలా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ తదితరులు కలిసి ఎవరూ లేని సమయంలో తన గుడిసెను కూల్చివేసి పనులు చేపట్టేందుకు మొగ్గు వేశారని వారు ఆరోపించారు. గ్రామ ప్రజలు మరోచోట స్థలాన్ని కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నా స్థలంలోనే నిర్మించుకునేందుకు పన్నాగం పట్టారని ఆయన ఆరోపించారు. గుడిసెను ఎందుకు కూల్చారు అని బాధితుడు ప్రశ్నిస్తే ఏమైనా చేస్తాం నిన్ను చంపుతామంటూ భయప్రాంతులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బాధితుడి స్థలాన్ని అతనికి కేటాయించి అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించుకునేందుకు మరోచోట ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. నన్ను ఇక్కడ మేము మా నాయన నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఇక్కడ జీవాలు దొరుకుంటా ఇన్ని ఏదో పేదలము పాలిగోర మేపుకుంటా ఇక్కడ ఈ గురిసి వేసుకునే ఉంటే వాళ్ళు అంగన్వాడి స్కూల్ పెట్టాలని మమ్మల్ని ఎక్కువ ఖాళీ స్థలం లేకుండాది అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇది మాకు పట్టయింటే గౌరిచిన్నంగా ఇక్కడ కట్టాలని ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఆడికి వినల్లా ఆడికి ఫోన్ ఇచ్చి ఎండ పొద్దున ఇచ్చి వాళ్ళు ఇల్లు కూలదోసి అన్ని సామాను సరుకులన్నీ సిరి సిరి దింగి రౌడీజంతో ఆ అంగన్వాడు టీచరు అంగన్వాడు తాయి అందరు కలిసి ఇల్లు ఎండ పొద్దున పిలిపించి కాంట్రాగడు అందరు కలిసి పీకి పక్కన పడేసి మాతో నాది 40,000 డబ్బులు ఉండేది గొల్లకు జీవాలకు కట్టుకోవాలని తీసుకొచ్చుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే నన్ను 3 తులాలు బంగారు ఉండేది ఆ బంగారు కూడా కానరాకుండా చేసిను అది ఎవరు తీసుకునేది నాకు అర్థం కాలేదు. నేను మందు అవి పరిస్థితి వచ్చింది నాకు ఇప్పుడు ఈ స్థలము ఇట్ట చేసా ఈ బంగారు భయ నా పరిస్థితి అట్టా మా భార్య కాబట్టి ఇంటికి వచ్చాక నేను మందు అవి సావాల్సింది వస్తుంది. నన్ను ఇట్ట ఘోరమైన పని చేసిండ్రు పోలీసు వారికి చెప్తే వాని ముందర పోలీసులు వచ్చామని నిలేచిండ్రు. నిలేచి ఎస్ఐసార్ ఫోన్ చేసి వానికి సపోర్ట్ చెప్తే ఇంకా వాళ్ళు రెచ్చిపోతాడు నువ్వు న్యాయం చేయమని వాడు నిన్ను వచ్చినంత మాత్రాన నువ్వు అయ్యని ఆపుతుండవా వాళ్ళు నొగ్గేని అని వాళ్లకు సపోర్ట్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టి చేసిపోయినారు సార్ వాళ్ళు.